సరస్వతీ దేవికి హంస వాహనం, ఎందుకంటే హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. విజ్ఞానం మంచిని చెడును వేరు చేసి విజ్ఞతను పెంచుతుంది. ఆ విజ్ఞతకు మూర్తిమంతమై సరస్వతి. ఒక్క మాటలో చెప్పాలంటే స్పష్టమైన శబ్దం, అనుభవం పండిన విజ్ఞానం, ధర్మ సహితమైన భావనాత్మకత, ఈ మూడు కలిస్తేనే సరస్వతి. ఆమె వ్యక్తి కాదు, వాగ్వ్యాపారంపైనే ఆధారపడి మనగలుగుతున్న ఈ జగత్తుకు ప్రాణశక్తి. బ్రహ్మలోకం ఉన్న బ్రహ్మ సరస్సును ఆశ్రయించే సరస్వతి నదీ రూపంలో ప్రవహిస్తుంది. బ్రహ్మలోకం అంటే ఏమిటంటే బ్రహ్మ పదార్థం అని అందరికీ సామాన్యంగా తెలిసిన మాట ఒకటుంది. ఎవరికి అంతు పట్టనిది బ్రహ్మ పదార్థం అన్నది వాడుక. అంటే అనంతమైన చైతన్య స్థానం ఇది. ఇదే చైతన్యం ఒక లోకం నుంచి మరొక లోకానికి విస్తరిస్తూ వస్తుంది. ఆ చైతన్యం పేరే సరస్వతి. సరస్వతిని ప్రవాహ రూపంగా అభివర్ణించటానికి మరో కారణము ఉంది. నదిలో ప్రవహించే నీరు ఎప్పటికప్పుడు తాజాగా ఉంటుంది. పాత నీరు సముద్రంలో విలీనమవుతుంటే కొత్త నీరు చేరి నదిని నిత్యనూతనంగా ఉంచుతుంది. అదేవిధంగా ప్రజలు వాడే భాష ఎప్పటికప్పుడు కొత్త సొబగులను సంతరించుకుంటూ పరిణామ క్రమంగా ఎదుగుతూ ముందుకు సాగుతుంది. కాల ప్రవాహంలో ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని శబ్దాలను భాష వదిలేస్తుంది, మరికొన్ని కొత్త శబ్దాలను జత చేసుకుంటూ పురోగమిస్తుంది. ఒకరి అంగీకార అనంగీకారాలతో దానికి నిమిత్తం లేదు. ఈ పరిణామమే భాషలో మార్పునకు కారణమవుతుంది. భాషకు ఈ మార్పు ఒక సరికొత్త అలంకారం లాంటిది. 1000 ఏళ్లుగా తెలుగు భాషలో భావనలో, భావుకతో, అభివ్యక్తిలో వచ్చిన మార్పులు అనేకం. ప్రాజ్ఞన్నయ్య కాలం నాటి భాషకు ఇప్పుడు మనం వాడుతున్న భాషకు మధ్య ఉన్న అంతరం అనంతం. మార్పులకు లోను కాకుండా ఏ భాష మనజాలదన్నది నిర్వివాదం. భాష జీవనది కాబట్టే సరస్వతిని ప్రవాహమూర్తి అని పిలిచేది.